జగన్ పై హత్యాయత్నం, చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు. వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, కేంద్ర హోంశాఖ కూడా ఉంది. పిటిషన్పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్కు ఇన్ఛార్జిగా ఉన్న ఏసీపీ బీవీఎస్ నాగేశ్వరరావు కేసు వివరాలను సీల్ కవర్లో ఉన్నత న్యాయస్థానానికి సమర్పించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్లో సీసీ ఫుటేజ్ ఏమైందని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన అధికారులు 3 నెలలుగా ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సమాధానం ఇచ్చారు. దీంతో హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు లేకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీ ఫుటేజ్ బాధ్యత ఎవరి చేతిలో ఉందని కోర్టు ప్రశ్నించగా ఏపీ ప్రభుత్వం అధీనంలోనే ఉందని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. హై సెక్యూరిటీ జోన్లో సీసీ కెమెరాలు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు న్యాయమూర్తి. 3 నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏం చేస్తున్నారని కోర్టు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎయిర్పోర్ట్లో భద్రతా లోపాలు క్షమించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఎయిర్పోర్ట్లో భద్రతా లోపాలు చూస్తుంటే మాలాంటి వారు కూడా అక్కడికి వచ్చేందుకు సంశయించాల్సిన పరిస్థితి ఉందని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సినీ నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ పురాణం కూడా హైకోర్టులో ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. శివాజీ 3 నెలల క్రితమే ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని చెప్పడం, దాని నివారణకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా జగన్ పై దాడి తర్వాత శివాజీ చెప్పినట్లు జరుగుతుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించిన అంశాన్ని జగన్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. జగన్ పై దాడి జరిగిన తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ లో చేసిన పొంతనలేని వ్యాఖ్యలను కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. చంద్రబాబు కేసును తప్పుదోవ పట్టిస్తూ సుదీర్ఘంగా ప్రెస్ మీట్ నిర్వహించారని వివరించారు. కోర్టు విజ్ఞప్తి మేరకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తాలూకు రికార్డులను కోర్టుకు సమర్పించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు కేసును 2 వారాల పాటు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఈ కేసును సిబిఐకి ఎందుకు అప్పగించకూడదని హైకోర్టు ప్రశ్నించింది.